అప్పుడు నిన్న పిల్లాడితో జరుగుతున్నప్పుడు వైవేశ్ చౌదరి ఒక క్యాసెట్ ఇచ్చాడు నాకు, నాట్ వితౌట్ మై డాటర్. అది అమెరికాలో ఉండే డాక్టర్ బెట్టి మహమ్మద్, ఆవిడ ఒక బెట్టి అనే ఒక లేడీ, మహమ్మద్ అని ఒక ఇరానియన్ని పెళ్లి చేసుకుంది అమెరికాలో. ఆవిడ ఈ సడన్గా వాళ్ళ హస్బెండ్ అక్కడేదో రేసిజం ప్రాబ్లమ్స్లో, ఆయన కూడా డాక్టర్, జాబ్ పోయింది. ఈలోగా ఇంట్లో మ్యారేజ్కు దేనికో అని ఫోన్ వస్తే తనతో పాటు వైఫ్ని కూతుర్ని తీసుకెళ్తారు అక్కడికి. ఓకే, సాయికుమార్ క్యారెక్టర్ తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్ దిగడం దగ్గర నుంచి ఆవిడ తర్వాత తప్పించుకుని వచ్చి నవల రాసింది. ఈ హిజాబ్ గొడవ అప్పుడు ఉంది, ఆవిడకి ఆవిడ్ని కట్టించారు మొత్తం తల అంతా ఎయిర్పోర్ట్లోనే, కూతురికి కట్టించారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం జాయింట్ ఫ్యామిలీ, ఈ గోషాలు పరదాలు బుర్కాలు వేసారు. అట్లా ఆఫ్ పెడితే అటు రెండు రోజులు కదా అత్తవారిళ్ళు మనం కొంచెం మర్యాద గుండాలి, ఒకే వెళ్ళి కొంచెం ఏంటది టఫ్గా ఉన్నారు. ఆ రెండు మూడు రోజులు వారం రోజులు అది అయ్యేటప్పటికి హస్బెండ్ మనసు మారిపోతుంది, ఇది కదా నా ప్లేస్, నేను ఎందుకు మళ్ళీ అక్కడికి వెళ్ళి సెకండ్ గ్రేడ్ సిటిజన్గా పాతకాలి, అక్కడ రేసిజం వాళ్ళందరూ నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు, అందుకని నేను ఇక్కడే ఉండిపోదాం అంటాడు. ఆవిడ ఇక్కడ ఎలా ఉంటాను, నేను ఇక్కడ ఉండలేను అని అంటది. వాళ్ళిద్దరి మధ్య గొడవ గొడవ అయితే సరే అయితే పోతే నువ్వు పో, నా కూతురు మాత్రం మా పద్ధతిలోనే పెరుగుతుంది అప్పుడు అంటది, నాట్ వితౌట్ మై డాటర్. ఆ తర్వాత ఆ కూతురుని తీసుకుని ఆవిడ ఆ హస్బెండ్ హస్బెండ్ రిలేటివ్స్ మధ్యలోంచి ఇరాన్ నుంచి అప్పుడు ఖొమైని మతరాజ్యం స్టార్ట్ అయింది అక్కడ. వాటి మధ్యలోంచి ఒక క్రిస్టియన్ లేడీ ఒక అమెరికన్ లేడీ కూతురుని తీసుకుని బార్డర్ దాటాలి, ఇది ఒక కథ. ఆవిడ తప్పించుకుని వచ్చేసి డాక్టర్ వితౌట్ మై డాక్టర్ అని బుక్ రాసి ఆ బుక్ని శాలీ ఫీల్డ్స్ అనే ఒక హీరోయిన్ తోటి, చాలా ఫేమస్ హీరోయిన్, మన బ్యాట్మెన్ సినిమాలో మదర్ కింద చేస్తుంది, ఆ అమ్మాయితోటి ఒక నాట్ వితౌట్ మై డాక్టర్ అని ఒక టెలిఫిల్మ్ తీశారు. ఆ క్యాసెట్ ఇచ్చేటాకు వైవేశ్వరరావు, నీకు నచ్చుతుంది చూడు అని. నిన్నే పిల్లడతలు అంటే ఒక ప్లెజెంట్ సినిమా, ఆ సినిమా ప్రింట్ అయి ఉండిపోయింది అలాగా. ఆ తర్వాత సింధూరం వెళ్ళి సింధూరంలో చంద్రలేఖ చేస్తూ ఈ ఇన్సిడెంట్ చూసినప్పుడు ఆ సినిమా స్ట్రైక్ అయింది. ఆ అమ్మాయి ఈ రాయలసీమ బ్యాక్డ్రాప్లోకి వస్తే ఎలా ఉంటుంది, ఈ బ్రౌన్ బ్లాస్ట్లు ఈ డెడ్ బాడీస్ మధ్యలోకి వస్తే ఎలా ఉంటుంది. అప్పుడు అంతఃపురం ఫామ్ అయింది కరెక్ట్గా. టైంకి భరద్వాజ కిరణ్ సినిమా అనే అడుగుతున్నాడు, భరద్వాజకి ఐడియా చెప్పాడు. భరద్వాజ థ్రిల్ అయిపోయాడు, ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి భరద్వాజ నాట్ వితౌట్ మై డాక్టర్ చూసి సినిమా చేసుకుని ఉన్నాడు. ఆ తర్వాత కృష్ణారెడ్డి గారు అమ్మ పుట్టిన ఊరని ఆయన చేశారు, జయసూద్ గారు ఒకటి చేయించుకుని ఉన్నాడు ఈ సినిమా చేయాలని, జయప్రద గారి దగ్గర ఒక ఐదు ఉంది. తర్వాత చూస్తే బోల్డ్ అన్ని ఉన్నాయి పక్కన. భరద్వాజ ఏమన్నా అంటే దీన్ని ఇలా ఆలోచించలేకపోయారా మేము ఈ ఐడియాని, ఈ బ్యాక్డ్రాప్కి అదిరిపోయింది, నేను నా దగ్గర ఉందిరా స్క్రిప్ట్ అది, ఇదైతే ఒకరు ఇమీడియట్ చేసేద్దాం అని అన్నాడు. అలాగే అంతఃపురం ఇంత కలిస్తే అంతఃపురం ఏ సినిమా ఊరుకున్నారా, ఇందా చెప్పాను కదా నథింగ్ క్యాన్ బి క్రియేటెడ్ ఇన్ వ్యాక్యూమ్, ప్రతిదానికే బ్యాకింగ్ ఉంటుంది, ఫౌండేషన్ ఉంటుంది, బయటికి కనపడదు అంతే.